కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైకిల్ ఎక్కటం ఖరారైంది. జగన్ పాదయాత్ర ప్రారంభం అయ్యాక రేణుక టీడీపీలో చేరే అవకాశం ఉంది. మూడేళ్ల కిందటే బుట్టా రేణుక అధికార పార్టీలో చేరారని, చేరబోతున్నారని ప్రచారం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండించిన ఎంపీ ఎట్టకేలకు టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జగన్ పాదయాత్రకు ముందు ఆ పార్టీలో కలకలం రేపే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలతో పాటు పదవుల్లో ఉన్నవారు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కర్నూలు ఎంపీ బొట్టా రేణుక వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నారు. రెండు రోజుల కిందట సీఎం చంద్రబాబును కలిసిన రేణుక పార్టీలో చేరేందుకు అంగీకరించినట్టు సమాచారం. తన సీటుతో పాటు జిల్లాలో ప్రాధాన్యత తదితర అంశాలపై ఈ సందర్భంగా చంద్రబాబు నుంచి క్లారిటీ తీసుకున్న రేణుక టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడు ఎక్కడ పార్టీలో చేరాలన్న దాన్ని టీడీపీ డిసైడ్ చేస్తుంది. అనంతపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఇంతకు ముందే టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లబోతున్న జగన్ను మానసికంగా దెబ్బతీసేందుకు వైసీపీ నుంచి వలసలు ఉండేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ. పాదయాత్ర ప్రారంభం అవుతూనే భారీ ఎత్తున నేతలను టీడీపీలోకి ఆహ్వానించబోతున్నట్టు సమాచారం. జగన్ పాదయాత్రలో భాగంగా కర్నూలుకు వచ్చే సమయానికి బుట్టా రేణుక వైసీపీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించిన నేతలకు కూడా అదే షెడ్యూల్ ఉండొచ్చంటున్నారు. 2014 ఎన్నికల తర్వాత నంద్యాల వైసీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అప్పుడే రేణుక పేరు వినిపించింది. అయితే రేణుక భర్త టీడీపీలో చేరిపోగా ఆమె మాత్రం వైసీపీలోనే ఉన్నారు. అప్పటినుంచి అనేక సార్లు రేణుక టీడీపీలో చేరబోతున్నారని వార్తలొచ్చాయి. వారం రోజుల కిందట రేణుక సహా కర్నూలు జిల్లా నేతలను పిలిచి జగన్ మాట్లాడారు. పార్టీ మారడం లేదని ఆ సందర్భంలో రేణుక జగన్కి చెప్పినట్టు సమాచారం.